అనంతపురం జిల్లా హిందూపురం మేళాపురం సున్నీ జామియా మసీదులో మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ప్రత్యేక ప్రార్థనలు దువా నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పండుగ నిర్వహిస్తున్నారని ఆయన ఆశయాలను జాతి మతం లేకుండా పాటించాలని పొరుగు వారికి సహాయపడాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త ఇస్లాం జీవన విధానాన్ని ఆచరణాత్మక జీవితం గడపారని, శాంతియుత సహజీవనం, సమన్యాయ స్థాపన, మహిళాభ్యుదయం, అనాథుల హక్కులు, నీతి నైతికత విలువలు, మానవత్వం, సభ్యతా సంస్కారాలు, సంస్కరణలు, సంపూర్ణ విలువలతో కూడిన జీవన విధానం, శ్రామిక హక్కులు, జంతువుల కులమతాల కుంపటిలో ఇరుక్కోకుండా సోదరభావ జీవితం గడుపుతూ చైతన్యవంతులై కులమత వివక్షలకు దూరంగా మనుగడ సాగించాలన్నారు. మహమ్మద్ ప్రవక్త వారు హిందూ ముస్లిం క్రైస్తవ యూదుల మధ్య పరస్పర సోదరభావంతో పాటు శాంతియుత సహజీవనం చేయాలని కోరారు. విశ్వానికి ప్రేమను, సోదరభావాన్ని, సౌభ్రాతృత్వాన్ని, అందరి పట్ల దయా కరుణాలు చెప్పిన వ్యక్తి ఒకటే చెప్పాడు ఆయన, భూమి మీద ఉన్న వాళ్ళ మీద కరుణ చూపము, పైన ఉన్నవాడు మీ మీద కరుణ చూపుతాడు, జమీన్ వాళ్ళ పేరు హెమ్ కరో ఊపర్ వాళ్ళ ఆ పేరు హెమ్ కర్తా అని చెప్పిన ప్రవక్త, దాన్ని ఆచరించిన వాడు ఆయన ఒకటే అన్నాడు, పొరుగువాడికి నీ మీద హక్కు ఉంది, పొరుగువాడి పట్ల ప్రేమగా ఉండాలి, వాళ్ళు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీరు ఆదుకోవాలి. పొరుగువాడంటే హిందూ ముస్లిం తర్వాత ఎటువంటి కుల మత భేదాలు లేకుండా పొరుగువారి మీద మీరు ప్రేమ కలిగి ఉండాలి. పొరుగువారు అశాంతికి గురైతే మీ చర్యల వల్ల మీ విశ్వాసంలో లోపం ఉంది అని అర్థము. వితంతువులు తర్వాత అనాథలు తర్వాత పేదలు దీనులు రోగగ్రస్తులైన వారిని ఆయన స్వయంగా చూసేవాడు. ఎక్కడైతే చెత్త చెదారం ఉందో, గాజులు అటువంటి ఉన్నాయో ఆయన స్వయంగా తన పవిత్ర హస్తాలతో ఆయనే ఎత్తేవాడు. కాబట్టి పరిశుభ్రత అనేది ఆయన ఎప్పుడూ పాటించేవాడు, పొరుగు పట్ల ప్రేమ చూపేవాడు. ఒకరు అడిగాడు, అయ్యా మీరు పొరుగు వారి పట్ల ప్రేమగా ఉండి వారికి హక్కు ఉందన్నాడు, నేను చాలా కడు పేదవాడిని, నా దగ్గర పొరుగువాడికి ఇవ్వడానికి ఏమీ లేదు అంటే కనీసం ఒక ఖర్జూరం ఇవ్వు నాయన అని ప్రవక్త వారు చెప్పారు. అయ్యా ప్రవక్త వారు, నేను ఎంత పేదవాడినంటే నా దగ్గర ఖర్జూరం కూడా లేదు ఇవ్వడానికంటే, నువ్వు ఖర్జూరం లేకపోయినా పర్వాలేదు, పొరుగువాడి పట్ల నీవు మంచిగా ప్రేమపూర్వకంగా మాట్లాడు నాయన, అదే నీకు సదఖా. సదఖా అంటే నువ్వు వాడికి ఇచ్చే ప్రేమపూర్వకమైన కానుక, ఇది దేవుడికి చాలా ఇష్టమైన ప్రీతిపాత్రమైన విషయం అని ఆయన చెప్పినారు. కాబట్టి ఇది ఏదైతే మిగతా చర్యలు నమాజులు ప్రార్థనలు ఉన్నాయో అది ఎట్లాగో చేయాలి, అది ఫర్జ్. కానీ ప్రేమ చూపించడం అనే దాని మీద అబద్ధము చెప్పకూడదు. తర్వాత ఎవరైతే నీ మీద నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకం వమ్ము చేయకూడదు. ఎవరి మీ తర్వాత ఎవరికైతే నువ్వు మాట ఇచ్చావో ఆ మాట తప్పకూడదు. ఎవరైతే పొరుగు వారు ఉన్నారో వారు ఆకలిగా ఉన్నా వారి ఆకలిగా ఉండి నీవు సుష్టుగా భోంచేస్తే నీవు విశ్వాసి కాజాలవు, దేవుడి పట్ల ప్రేమ ఉన్నవాడి కాజాలవాడని చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. పొరుగువాడంటే ఆయన తన మన హిందూ ముస్లిం అని యూదులు క్రిస్టియన్లని ఆయన ఎటువంటి తేడా చూపలేదు. పొరుగు అంటే ఎవరైనా సరే వాళ్లకు నీ మీద హక్కు ఉంది నాయన, వాళ్లకు ఆకలిగా ఉంటే నాకు అన్నం పెట్టు అనే హక్కు వాళ్లకు ఉంది అని చెప్పిన మహానుభావుడు. అందుకోసమే దైవ ప్రవక్త కాబట్టి శాంతి సందేశం, సోదరభావం, ప్రేమభావం ఈ రోజు మనం ఆయన గుర్తు చేసుకుంటూ మానవాళికి అందరూ పంచాల్సిన విషయమని ఈ రోజు గుర్తు చేసుకుంటున్నాం. ఆ మహానుభావుడికి నివాళులు అర్పించి మనం అందరం ఆ బాటలో